బడుగు బలహీన వర్గాలకు అంగవైకల్యం కలవారికి లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయం అందించేందుకు న్యాయశాఖ సిద్ధముందని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం 12 అదనపు జిల్లా జడ్జ్ ఎస్ సల్మాన్ రాజు వెల్లడించారు. మంగళవారం స్థానిక కోర్టుల ఆవరణలో న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోర్టులో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలు రాజీ మార్గం చేసుకుని పరిష్కరించుకోవాలని అన్నారు. 1987 లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఏర్పాటు ద్వారా కోర్టును ఆశ్రయిస్తే ఉచిత న్యాయం ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. అనంతరం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ న్యాయమూర్తులు తిలకించారు. లోక్ అదాలత్, ఉచిత న్యాయం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్లకార్డులలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి, జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర రెడ్డి, అదనపు జూనియర్ జడ్జి సుధారాణి, పలువురు న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. పంతొమ్మిది వందల 1987లో తీసుకురావడం జరిగింది. ముందుగా జస్టిస్ భగవతి గారు చైర్మన్షిప్లో ఈ యొక్క నేషనల్ వైడ్ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తద్వారా నూకణ కార్నర్ని కూడా ఈ యొక్క సర్వీసెస్ సమర్థవంతంగా అందించాలంటే సదుద్దేశంతో 1987లో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ని ఈ యొక్క నవంబర్ 9 దాన్ని ఫోర్స్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. చాలా సమర్థవంతమైనటువంటి సర్వీసెస్ని ప్రజలందరికీ కూడా ముఖ్యంగా నీడీ పీపుల్కి అందించడంలో ఇది సఫలమైందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ యొక్క లీగల్ సర్వీసు అథారిటీస్ ద్వారా న్యాయ సహాయాన్ని అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఆ యాక్ట్